ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభ్మస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభ్మస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది, జీవితంలో ఒడిదుడుకులు, ఈతి బాధలు శని యొక్క ప్రతికూలత ద్వారా ఎక్కువగా ఏర్పడుతుంటాయి. జాతక రీత్యా శని యొక్క మహాదశ లేదా అంతర్దశ నడుస్తున్నప్పుడు, అది ప్రతికూలంగా ఉన్నప్పుడు, లేదా గోచార రీత్యా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాడు శని నడుస్తున్నప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. మరి ఇటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి బయటికి రావటానికి, దూరం చేసుకోవటానికి శని ప్రీతి తప్పనిసరి. మరి 12 రాశుల వారు శనిదేవుణ్ణి ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో తెలుసుకుందాం. రుణ బాధలు దూరం చేసుకోవటానికి లేదా తొలగించుకోవటానికి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో అదృష్టం, ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం, మాఘమాసం, ఉత్తరాయణం, శిష్య ఋతువు. ఈరోజు మాఘశుద్ధ అష్టమి, దీన్నే భీష్మాష్టమి అంటాం. ఈరోజు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కటి ఫలితాన్ని కలిగిస్తాయి, శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈరోజు వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేసేటువంటి నువ్వుల దానం, శని యొక్క పూజాది కార్యక్రమాలు, విష్ణు సహస్రనామ పారాయణ, ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, గోసేవ ఇత్యాది పుణ్య కార్యక్రమాలన్నీ కూడా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తాయి. ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. భరణి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి ఉచ్చస్థితి, మీనక్షేత్ర స్థితి, ఆ స్థానాధిపతి అయినటువంటి బృహస్పతి యొక్క వీక్షణ ఉంది. ఇది మంచి యోగాన్ని కలిగిస్తుంది. అయితే కుజుడు యొక్క యుతి కూడా ఉంది కాబట్టి ఇది ఆలోచన దోషాన్ని కూడా ప్రబలంగా కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం ఉపకరిస్తుంది. ఈరోజు మాఘశుద్ధ అష్టమి, దుర్గాదేవి యొక్క పూజాది కార్యక్రమాలు గ్రహపీడను తొలగిస్తుంది, అలాగే శని యొక్క దోషాలను కూడా దూరం చేస్తుంది. ఇప్పుడు శుభ్మస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ దుర్గామాత యొక్క కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. త్రిభువన పోషిణి శంకర తోషిణి కల్మషమోచని ఘోరరతే తనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహపరంగా చేపట్టగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి, ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ ఏర్పడుతుంది. బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కూడా బలాన్ని పెంచుతుంది. పారిశ్రామిక రంగం వారికి నూతన బాధ్యతలు తద్వారా అనుకూలత ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు కూడా సవరించుకునేటువంటి అవకాశాలు తిక్కరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8, నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శనిదేవుణ్ణి ఆముదంతో అభిషేకించడం ద్వారా కార్యక్రమ నిర్వహణలో ఆటంకాలు తొలగిపోతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఈరోజు మీకు లాభదాయకం.
ఈరోజు వృషభరాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు ఉంటాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు గృహపరంగా ప్రారంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అవకాశాలు స్థిరాస్తి రంగం వారికి లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి ఏర్పడుతుంది. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. నూతన ఆశలు చెగిరింపచేసేటువంటి ఆర్థిక పరిస్థితి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. మహిళలకు ప్రోత్సాహం ఉంటుంది. అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారికి బలాన్ని పెంచుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శనిదేవుణ్ణి నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా రాజకీయ వ్యవహారాలు చిరు సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నెగ్గుకు రాగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. రాజకీయ రంగం వారికి చిరు సమస్యలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు ఆశించినంతగా ప్రదర్శించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శనిదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో జిల్లేడు పువ్వులతో పూజించడం ద్వారా శత్రు భీతి పోతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే శుభ ప్రయత్నాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని పెంచుతుంది. నూతన ఒప్పందాలు వ్యాపారపరంగా కూడా లాభిస్తాయి. శత్రుభీతి తగ్గుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు శ్రీరాశి రంగం వారు కూడా కొనసాగించగలుగుతారు. సినీ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శనిదేవుణ్ణి నువ్వుల నూనెతో అభిషేకించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక అనుకూల మార్పులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు గృహపరంగా ప్రారంభించగలుగుతారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆకస్మిక అనుకూల వార్తలు గృహపరంగా ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలు క్రీడారంగం వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని సినీ రంగం వారు దూరం చేసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శనిదేవుణ్ణి ఆముదపు గింజలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో స్థిరాస్తి వ్యవహారాలు లాభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. విదేశీ సంబంధిత కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర వాతావరణం గృహపరంగా బలాన్ని పెంచుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు.
సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం, స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8 నీలపు వర్ణం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శనిదేవుని నల్ల మినుములతో అభిషేకించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. శుభవార్తలు దగ్గరవుతాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి, మానసిక ఆనందం పెరుగుతుంది, కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి అవకాశాలు లభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. గతంలో చేసినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకి లభిస్తుంది. విద్యార్థులకి క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు రాణిస్తాయి. మానసిక ధైర్యం మహిళలకు పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో సినీ రంగం వారు కూడా పాలు పంచుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శనిదేవుణ్ణి నీలిరంగు పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతి లభిస్తుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి కార్యసిద్ధి పొందగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. మానసిక వేదనల్ని పరిష్కరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. బంధు ప్రీతి పెరుగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. మానసిక వేదనలు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8 నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శనిదేవుని నల్ల నువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార అనుకూలత పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో కూడా రాణించగలుగుతారు. రాజకీయపరమైనటువంటి అంశాలు బాగా లాభిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన అవకాశాలు సినీ రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. పారిశ్రామిక రంగం వారికి వ్యయం పెరుగుతుంది. వ్యాపార రంగం వారు వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకి తప్పనిసరి. చేపట్టినటువంటి కార్యక్రమాన్ని స్థిరాస్తి రంగం వారు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శనిదేవుని నువ్వుల నూనెతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా నష్టద్రవ్య ప్రాప్తి ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు కూడా పరిష్కరింపబడతాయి. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సాహస నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. గృహ విషయాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటే ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. ఆధ్యాత్మిక రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం బ్యాంకింగ్ రంగం వారికి పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సినీ రంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలని కార్మిక రంగం వారు చేపట్టగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి సానుకూల పరిస్థితులు బలాన్ని పెంచుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8 నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శనిదేవుణ్ణి నల్ల వస్త్రంతో భక్తి శ్రద్ధలతో అలంకరించడం ద్వారా శుభవార్తలు వింటారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతం చేయగలుగుతారు. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. అవమానకర సంఘటనల్ని ఓడించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. శత్రు భీతి పోతుంది. కార్యక్రమ నిర్వహణలో పట్టుదల పెరుగుతుంది.
ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. రాజకీయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. నూతన ఆశలు చిగిరింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడా రంగం వారికి కలిసి వస్తుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని స్థిరాస్తి రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8 నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శనిదేవుని నువ్వుల నూనెతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. కుటుంబంలో శుభవార్తలు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా కార్యసిద్ధి ఏర్పడతాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని పెంచుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. రాజకీయ వ్యవహారాల్లో రాజకీయ రంగం వారు నెగ్గుకు రాగలుగుతారు. ఉన్నత పదవికి చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు చేపట్టగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం సినీ రంగం వారికి ఆదాయాన్ని పెంచుతుంది. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. ఈ రోజు మెదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శనిదేవుణ్ణి నీలిరంగు వస్త్రంతో అలంకరించడం ద్వారా క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా కార్యసిద్ధి ఏర్పడతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం అనుకూలం. వేధిస్తున్నటువంటి ఆర్థిక బాధల విముక్తికి ప్రతి పౌర్ణమి నాడు గోసేవ ఉపకరిస్తుంది. గోమాతకు 11 ప్రదక్షిణాలు నిర్వహించి ఆకుకూరలు పండ్లు గోమాతకు తినిపించడం ద్వారా సత్వరమే రుణ విముక్తి ఏర్పడుతుంది. ప్రశాంత పరిస్థితులు పొందగలుగుతారు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మానవ జీవితంలో ప్రతి వ్యక్తి కూడాను విజయాన్ని సాధించడానికి తాపత్రయపడుతూ ఉంటాడు. ఈ యొక్క విజయతత్వం మనకి వారాల యొక్క ప్రభావరీత్యా కూడాను ఆధారపడి ఉంటుంది. ఏ వారం ఎటువంటి పనులు చేసినట్లయితే సఫలీకృతమైనటువంటి లక్షణాలు వస్తాయి. విజయసిద్ధి కలుగుతుంది. పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి గృహబల రీత్యా కూడాను మనం ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ప్రతిక్షణం కూడాను ఆకాశంలో ఉండేటువంటి గ్రహ నక్షత్రాల యొక్క ప్రభావం మానవుడిపైన పనిచేస్తూనే ఉంటుంది. అందుచేత ఈ యొక్క గ్రహచార గతుల రీత్యా ఏ వారం ఏ పని చేస్తే మనం సఫలీకృతమైనటువంటి లక్షణాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుందో అనేటువంటి విషయాన్ని కూడా గృహ యజమాని ఆలోచన చేసి ఆయా వారాలు గనక తన యొక్క కార్యక్రమాల్ని గనక ప్రారంభించినా లేక దానికి సంబంధించిన ఆలోచనలు చేసినా సఫలీకృతమైనటువంటి లక్షణంతో ఆ గృహంలోని వ్యక్తులు పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి విషయరీత్యా సహసిద్ధంగా ఆదివారం నుంచి ప్రారంభిస్తాం. ఆదివారం అనగానే సాక్షాత్తు సూర్యభగవానికి సంబంధించినటువంటి వారంగా శాస్త్రాలు వక్కాణించాయి. ఈ ఆదివారం రోజున ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభించుకోవచ్చు సహజ సిద్ధంగా అంటే మంగళకరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించుకోవచ్చు. శుభకార్యాలు లోహం కానివ్వండి, చెక్క కానివ్వండి, ఉత్సవాలు కానివ్వండి, ధ్యానక్రియలు కానివ్వండి, అలాగే వ్యవసాయ ప్రణాళికలు కానివ్వండి, ఇవన్నీ కూడాను సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఔషధ సేవనం అనేటువంటిది కూడా ఆదివారం నుంచి ప్రారంభించడం కూడా మంచిదే. సూర్యభగవాని యొక్క అనుగ్రహం వలన ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని కదా, అందుచేత ఔషధ సేవనం కూడా ప్రారంభించుకోవచ్చు. అలాగే వైద్యుని సంప్రదించడానికి కూడాను మీరు ముఖ్యమైన సలహాల కోసం కూడా ఆదివారం ప్రారంభించుకోవచ్చు. అలాగే కొత్త మంత్రాన్ని నేర్చుకోవాలి లేకపోతే గురువుల్ని సేవించి వారి యొక్క అనుగ్రహంతో ఏదైనా ఉపదేశం పొందాలి అనుకున్నప్పుడు కూడా ఆదివారం బాగా సహకరిస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పారు.
ఆదివారం నాడు ప్రయాణం చేయాలనుకుంటే ఉత్తర దిక్కు ప్రయాణం చాలా మంచిదండి. ఉత్తర దిక్కుగా ప్రయాణం ఆదివారం నాడు సర్వశుభాల్ని కూడాను పెంపొందింపచేస్తుంది. అలాగే నవరత్నాలు ధరించాలని చెప్పేసి భావన చేసేవాళ్ళు ఆదివారం నాడు కెంపు కొనుగోలు చేసుకోవటం చాలా మంచి లాభదాయకమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఓం సవిత్రే నమః అని మాత్రం ఆదివారం నాడు ధ్యానం చేయటం కూడా చాలా విశేషవంతమైనటువంటి ప్రభావం. ఇక సోమవారం, ఈ సోమవారం అనేటువంటిది చంద్రతత్వానికి సంబంధించిందిగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే చంద్రశేఖరుడు పరమేశ్వరుడు, ఆ యొక్క శివాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అంటారు. ఆ శివుని యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాన్ని మనం సాధించడానికి కూడా సోమవారం నాడు నూతులు, కాలువలు, చెరువులు ఇవన్నీ కూడాను త్రవ్వించడం. మనం ఏదైనా సరే గృహం కట్టేటప్పుడు ఆ యొక్క బోరింగ్ పంపు వేయాలి అనుకున్నప్పుడు కూడా ఆ వారం సోమవారంగా అయితే ఇంకా మంచిది. అలాగే పొలంలో కూడాను మీరు ఏదైనా బోరింగ్ పంపు వేయాలి అనుకున్నప్పుడు శివానుగ్రహేణ జ్ఞానప్రాప్తి అంటూ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసి కనుక బోరింగ్ పంపు వేసినట్లయితే నీళ్లు పట్టడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. కళాత్మకమైనటువంటి మనోభావాలతో మా పిల్లల్ని తీర్చిదిద్దాలి అని చెప్పేసి భావించేటువంటి వాళ్ళు ఉంటారు. నాటకాలు, నృత్యము, సంగీతము ఇలాంటివి ఇలాంటివి అభ్యసించడానికి కూడాను సోమవారం చాలా బాగా పనికి వస్తుంది. అయితే సోమవారం నాడు సహసిద్ధంగా మనకి బాగా కలిసి రావడానికి తెలుపు రంగు వన్నె కలిగినటువంటి దుస్తులు ధరించడం చాలా మంచిది. ముత్యధారణ చాలా మంచిది. సోమవారం నాడు ముత్యాల హారం కొనుక్కోవచ్చు ఎవరైనా సరే. ఇకపోతే మూడో వారం మనకి మంగళవారంగా చెప్తాం. మంగళకరమైనటువంటిది మంగళవారం. మంగళ గౌరీతత్వం అక్కడ విరాజిల్లుతూ ఉంటుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే అన్నట్టు. ఈ మంగళవారం కుజుడికి సంబంధించిందిగా చెప్తాం. వెండి, బంగారం, రాగి, ఇత్తడి, ఇనుము, ధాతువులు దీనికి సంబంధించిన వ్యాపారాలు కూడాను మనం మంగళవారం ప్రారంభించుకోవచ్చు. కోర్టు వ్యవహారాలు కనుక ఉన్నట్లయితే మంగళవారం మాట్లాడుకోవచ్చు. చాలా బాగా సఫలీకృతం కావడానికి ఆస్కారం ఉంటుంది కోర్టు వ్యవహారాలు. అలాగే ధైర్య సాహస లక్షణాలు కలిగినటువంటి విద్యను నేర్చుకోవాలి అనుకున్నప్పుడు, అంటే రక్షక పడ శాఖకు సంబంధించినటువంటి విద్య, ఇవన్నీ కూడా మంగళవారం నాడు ప్రారంభించుకోవచ్చు. కందులు కానివ్వండి, వేరుశనగ వంటి ధాన్యాలు సాగు చేయడానికి ఈ యొక్క మంగళవారం సహకరిస్తుంది. కంది పంట వేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి భావించే రైతు మంగళవారాన్ని ఎంచుకోవటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకంగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. మంగళవారం నాడు తూర్పు దిక్కు ప్రయాణం చాలా మంచిదండి. దిక్కుల్లో తూర్పు దిక్కు మంగళవారం ప్రయాణం చాలా మంచిదిగా మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. పగడపు ధారణ చాలా మంచిది. ఆంజనేయ స్వామి యొక్క తీర్థక్షేత్ర దర్శనం మంగళవారం నాడు చేయటం కూడాను చాలా మంచిది. తీర్థయాత్రకు వెళ్ళేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ కూడా పెరుగు నోట్లో వేసుకొని బయలుదేరండి. చాలా చక్కగా పని అవుతుంది మీకు. ఇది శాస్త్రంలో చెప్పిన నిగూఢ రహస్యం అన్నమాట. అలాగే బుధవారం బుధుడికి సంబంధించినటువంటి రోజుగా మనకు శాస్త్రాలు చెప్పాయి. బుధాదిత్య యోగం ఏ గృహంలో ఉంటుందో ఆ గృహం విరాజిల్లుతుందని కూడా శాస్త్రం. బుధవారం రోజున బంగారం, నగలు, వాహనాలు ఇవన్నీ కూడా కొనుక్కోవచ్చు. మీరు బంగారం బుధవారం నాడు కొంటే చాలా విశిష్టంగా బంగారాన్ని ఎక్కువగా కొంటారు, అంటే మీకు ధనం బాగా పెరుగుతుంది అని అర్థం. అలాగే విద్య, వ్యాపారం, క్రయ విక్రయాదులు, దస్తావేజులు, గణిత శాస్త్ర అధ్యయనం, రత్నాభరణాలు ఇవన్నీ కూడా బుధవారం నాడు బాగా సహకరిస్తాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునేటువంటి వాళ్ళు బుధవారాన్ని ఎంపిక చేసుకోవడం మంచిది. యుక్తిగా మాట్లాడి కార్యాలు సఫలీకృతం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు బుధవారం నాడు బయలుదేరి యుక్తిగా ప్రవర్తించి మీ పనులు మీరు సఫలీకృతం చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంది. అప్పు మాత్రం బుధవారం నాడు ఇవ్వకండి. బుధవారం నాడు డబ్బులు ఎవరికైనా ఇచ్చినట్లయితే అప్పుగా కొద్దిగా ఆలస్యంగా వసూలవుతాయి అంటోంది శాస్త్రం. రైతులు మాత్రం బుధవారం నాడు పెసలు, మామిడి తోటలు, అరటి, కొబ్బరి ఇటువంటి తోటలు తప్పనిసరిగా నాటుకోవచ్చు ఈ యొక్క బుధవారం నాడు. అలా గనక చేసినట్లయితే
చక్కటి అభివృద్ధికరమైనటువంటి ప్రభావం ఏర్పడి తీరుతుంది. బుధవారం నాడు ప్రయాణాలు చేయాలి అనుకున్న వాళ్ళు పడమర దిక్కు ప్రయాణం చాలా శుభదాయకం. పడమర దిక్కు అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. బుధవారం నాడు బుధుడికి పచ్చ శాస్త్రరీత్యా ధారణ చేసేటువంటి సాంప్రదాయం ఉంది. గురు శుక్ర శనివారాలు ఎటువంటి కార్యక్రమాలు కనుక చేపట్టినట్లయితే సఫలీకృతం అవుతామో రేపటి శుభమస్సు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. ఉంటేనే నువ్వు దేన్నైనా తట్టుకోగలవు. లేని నాడు ఏమైపోతుందంటే నువ్వు సంపాదించుకున్న కీర్తి శిఖరాలు కూడా కూలిపోతాయి. ఎందువల్ల? దుష్టుల యొక్క కుట్రల వలన, కుతంత్రాల వలన. కాకుండా ఉంచుకోగలగాలి జీవితంలో అంటే ఆ ఓర్పు అవసరం. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు చేతకాక ఊరుకున్నారా? ద్రౌపదీదేవి కోపగించి శాపవాక్కు విడిచిపెడితే ఆవిడకేం పెద్ద కష్టమా నూరుగురిని పడగొట్టేయడం? మరి దేనికి ఓర్చుకున్నారు వాళ్ళు? అంటే ధర్మము కొరకు ఓర్పు. అది కదా భీష్ముడు మెచ్చుకున్నాడు. వాళ్ళకి చేత కాక వదిలిపెట్టారా దుర్యోధన మిమ్మల్ని? వాళ్ళకి ధర్మమునందున్న పూనిక, అందుకురా వాళ్ళు అలా నిలబడగలిగారు. వాళ్ళురా చరిత్రలో మిగిలిపోయేవాళ్ళు, నువ్వెక్కడ మిగులుతావురా? ఈ పొద్దున ఎలాగో పడిపోతారు మీరు కురుక్షేత్రంలో, వాళ్ళ ముందు మీరు నిలబడలేరని చెప్పాడు. ఆ ఓర్పు అనేటటువంటిది మనిషికి అత్యంత అవసరం. ఆ ఓర్పు పట్టడం చేత కాలేదనుకోండి, అటువంటి వాడిని పడగొట్టడం కూడా చాలా తేలిక, ఎంత పైకెళ్ళినా కూడా. అందుకే మనిషికి ఓర్పు అన్నది లేకపోతే అందున రాజ్యాన్ని పరిపాలించేటటువంటి ప్రభువుకి ఆ ఓర్పు లేదనుకోండి, ఆయనే అన్నిటికీ తొందరపడిపోతాడనుకోండి, ప్రజలకు అది ఆదర్శమవుతుంది. కానీ ఆయన పరమ ఓర్పుతో నోటి మాట భ్రంశము కాకుండా ఓర్చుకుని అంత గౌరవంతో అలాగే మాట్లాడగలిగిన ప్రజ్ఞావంతుడు అనుకోండి, ఆయన మాట తీరు చూడు, ఆయన నడవడి చూడు, ఆయన వైభవం చూడు అని ప్రజలు కూడా ఆ రీతిని అలవాటు చేసుకుంటారు. కాబట్టి దాంతియు ఆ ఓర్పు చాలా చాలా అవసరం. సుమా, అసలు నిజంగా చెప్పాలి అంటే ఈ ఓర్పు పట్టిన వాడెవరున్నాడో వాడు పొందేటటువంటి కీర్తి అనన్య సామాన్య. అదేం సామాన్యమైన కీర్తి కాదు. అందుకే ఆ సహనమును అలవాటు చేయడం, ఎవరు మాట్లాడతారో, ఎవరు నేర్పుతారో, ఎవరు జీవితాలు అలా మార్గాన్ని చూపిస్తాయో, అటువంటి వాళ్ళు సమాజం మనకు సంరక్షకులు. ఉత్తమమైన గుణాన్ని పిల్లలకి ప్రోది చేస్తారు. కాబట్టి ధర్మరాజా దాంతియు ఆ ఓర్పు అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి గుణము సుమా. అది బాగా నేర్చుకోవాలి సుమా. విజితాత్మత్వము ఎప్పుడూ కూడా మనిషి తనని తాను ముందు గెలవగలగాలి. తనని తాను గెలవడం అంటే వీధిలో ఉన్న వాళ్ళందరినీ గెలవడం, రాజ్యాలు చేయడం పెద్ద విషయం కాదు. లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శక్తులు ఆర్వుర ప్రభిన్నుల చేసిన నీకు ప్రణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము ధనవీశ్వరా అంటాడు ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుడు. తనని తాను గెలవడం అంటే అసలు తన బలహీనతలు ఏమిటో తను బాగా తెలుసుకోవడం. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఓ తల్లి వెళ్ళి, మా పిల్లాడు అస్తమానం బెల్లం తింటున్నాడండి, తినద్దని చెప్పండి అంది. ఒక్క వారం పోయాక తీసుకురామ్మా అన్నారు ఆయన. ఓ వారం పోయాక తల్లి తీసుకెళ్ళింది, బెల్లం తినకరా అబ్బాయి అన్నారు ఆయన. ఏమిటండి ఇది చెప్పడానికి వారం పోయాక తీసుకురామన్నారు, కిందటి వారమే చెప్పచ్చు కదా. అమ్మా నాకు బెల్లం తినే అలవాటు ఉందమ్మా, నేను అది చెప్పడానికి ముందు అర్హత సంపాదించుకోవాలి కదా, అందుకని ఈ వారం రోజులు బెల్లం తినడం ఎలా మానేయాలో బాగా అలవాటు చేసుకుని ఇప్పుడు మీ అబ్బాయికి చెప్పానమ్మా అన్నారు. మహాత్ములు కదండి వాళ్ళు. కాబట్టి విజితాత్మత్వము, నిన్ను నువ్వు గెలవడం నేర్చుకో. ముందు ఏది ఉండాలి అంటే
నీ బలహీనత ఏమిటో నువ్వు గుర్తెరుగు. ఇంకొకళ్ళు చెప్తారు, తల్లి చెప్తుంది, తండ్రి చెప్తాడు, గురువు చెప్తాడు, సమాజంలో పెద్దలు చెప్తారు, కోప్పడకు. నీ బలహీనత ఏమిటో నువ్వు తెలుసుకుని అది అధిగమించే ప్రయత్నం చెయ్యి. ఈ బలహీనత నాకు ఉండకూడదు, ఇది ఒక్కటి ఉంటే ప్రమాదము సుమా. కష్టపడి తెచ్చుకున్న ఎటినీళ్ళు బిందికి కన్నా ఉంటే ఏం ప్రయోజనం? తెల్లవారి తాగడానికి ఉంటాయా? సో కొండలు కారిపోతాయి. బలహీనతలు ఏ ఉన్నాయో ఆ బలహీనతలను నిన్ను నువ్వే పరిశీలించుకో. ఇవి ఉండొచ్చా? మనుష్య జన్మనెత్తి నాకు ఎందుకు ఈ బలహీనతలు? ఇంత వయసు వచ్చింది కదా, ఎప్పుడో అప్పుడు నేను వీటిని నియంత్రించుకునే ప్రయత్నం చేయకపోతే, నేను వీటిని అరికట్టలేకపోతే, నేను వీటి నుంచి విడుదల పొందలేకపోతే ఇంకా ఏం ప్రయోజనం అసలు? ఇలాగే పెరిగి పెద్దవాడినైపోయా, భర్తనైపోయా, తండ్రినైపోయా, తాతనైపోతా, ముత్తాతనైపోతా, నా బలహీనతలు మాత్రం బలహీనతలే, ఏమిటి ప్రయోజనం? ఒక్క బలహీనత సాధన చేసి దాటే అననానికి ఉన్నదా అన్నది ప్రయత్నం ఉండాలి. ధర్మరాజా, నీ బలహీనత ఏమిటో నువ్వు తెలుసుకునేది గెలిచే ప్రయత్నం చేయి, అది గొప్ప జీవితంలో. కాబట్టి విజితాత్మత్వము శాంతియు, ప్రశాంతంగా ఉండగలగడం. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదలనయన. ప్రశాంతంగా మనిషి లోపల ఉండగలగడం అనేటటువంటిది అంత తేలిక విషయం కాదు. ప్రశాంతతని పాడు చేయగలిగినవేవి కామము క్రోధము. అయితే ఈ రెండు లేకుండా ఉండడం ఎలా కుదురుతుంది అంటే, ఎంతసేపు అవి నిన్ను పట్టేసుకోవడం కాదు, నువ్వు పట్టుకుని వదిలేసే స్థితి నువ్వు తెచ్చుకోగలగాలి. నేను ఎంతసేపు కావాలంటే అంతసేపే కోపం నా దగ్గర ఉండాలి, నేను వదిలేయాలనుకున్నప్పుడు కోపం వదిలేయగలగాలి. హరి ఓం అంటే అక్కడతో అది వదిలేసి మళ్ళీ మామూలు అయిపోగలగాలి. అలా ప్రయత్నం చేసి సాధించగలిగితే నీ ప్రశాంతత చెడిపోదు. నువ్వు ఎప్పుడూ ప్రశాంతత ఎందు ఉంటావు. లేకపోతే ఏమవుతుందంటే అది నీ రూపాన్ని మార్చేస్తుంది. ఆ ప్రశాంతంగా ఉందామనుకున్నవాడు ఉండగలడన్న నమ్మకం ఉండదు. ఆ ప్రశాంతత చెడిపోయిందనుకోండి, ఉద్రేకం పెరిగిపోయిందనుకోండి, అదే రాక్షసత్వానికి కారణమైపోతుంది. కాబట్టి ప్రశాంతముగా ఉండుట అనేటటువంటిది బాగా అలవాటు చేసుకోవాలి. శాంతికి ప్రధానమైన కారణం ఏదో తెలుసా? శాంతికి ప్రధాన కారణం ఈశ్వర భక్తి. ఈశ్వర భక్తి శాంతికి కారణమవుతుంది. చాలామంది భక్తి మౌఢ్యము అనుకుంటారు, కాదు, భక్తి ప్రశాంతతకు కారణమవుతుంది. ఎందుకో తెలుసా? మీరు ఒక్క రూపాయి సంపాదించలేదు, మీ భవిష్యత్తు గురించి మీకు బెంగలేదా అని ఒక వ్యక్తి అడిగాడు అనుకోండి, ఆయన ధైర్యం ఏమిటో తెలుసా? భవిష్యత్తులో లక్షలు ఖర్చు పెట్టవలసిన అవసరం నాకు ఈశ్వరుడు ఇవ్వడు, నేను ఆయన్ని నమ్ముకు బ్రతుకుతున్నాను. ఒకవేళలా అవసరమైతే ఆయన వస్తువుకి కావలసినది ఆయన సమకూర్చుతాడు. అది ధైర్యం, అందుకు ప్రశాంతంగా ఉంటాడు. ఎంత సంపాదించి ప్రశాంతంగా ఉంటావు, అంతకన్నా అవసరం రాదని ఎలా అనుకుంటావు? రెండు, నీ దగ్గర ఉన్నవన్నీ నీ దగ్గర ఉండడం వల్ల ప్రశాంతం. నీ దగ్గర ఉన్నవన్నీ నీ దగ్గర ఉండడం నీ చేతుల్లో ఉందా? ఉన్నవి జారిపోకుండా ఉండాలి, రావలసినవి వేళ పట్టున రావాలి. ఈ రెండే ప్రశాంతతకి కారణం. అయితే ఏవి రావాలో అవి వచ్చేటట్టు చేసుకోగలిగిన శక్తి నా ఎందు ఉంటుందా? ఏది రాకూడదో అని ఆపగలిగిన శక్తి నా ఎందు ఉంటుందా? మరి తలుచుకుని బెంగపడిపోతే అశాంతి తప్ప శాంతి మిగులుతుందా? అంటే నేను వాడిని నమ్మి ఉండగా నన్ను వాడు ఎందుకు అలా చేస్తాడు? అంటే మౌఢ్యమా కాదు, ధర్మము. ఈశ్వరుడు అంటే ధర్మము. నేను ధార్మికంగా బ్రతికినప్పుడు నాకు ఎందుకు వస్తుందా ఆపద అన్నది శాంతికి కారణము. నేను నిర్మోహమాటంగా నిర్భయంగా ఒక ఫైల్ మీద సంతకం పెట్టగలను. ఎందుకు పెట్టగలను? ధర్మానికి కట్టుబడి పెట్టా, నేను ధార్మికంగా పెట్టాను కాబట్టి ఈశ్వరుడు నన్ను రక్షిస్తాడు. ఇప్పుడు భక్తి ధైర్యం అనొక కారణం. ఒక తప్పు పని చేయడానికి భయపడుతున్నాడు, ఎందుకు భయపడుతున్నాడు? భగవంతుడు ఉన్నాడు, వాడు చూస్తాడు, వాడు శిక్ష వేస్తే అమ్మో నీ తట్టుకోలేను నాకొద్దు. ఇప్పుడు ఆ భయానికి తప్పు చేయడు, ఇప్పుడు వాడు ఉన్నాడన్న ధైర్యానికి తాను చెయ్యవలసిన దాన్ని చేయగలుగుతున్నాడు. ఇప్పుడు భగవద్భక్తి మౌఢ్యమా, భగవద్భక్తి ప్రశాంతతకు కారణమా? భగవద్భక్తి ప్రశాంతతకు కారణము, భగవద్భక్తి సమాజ హితమునకు కారణము, భగవద్భక్తి ఎవడి పని వాడు రాగద్వేషాలు లేకుండా చెయ్యడానికి కారణము. భగవద్భక్తి అవినీతికి విరుగుడు, భగవద్భక్తి బంధుప్రీతికి విరుగుడు, భగవద్భక్తి ఆశ్రిత పక్షపాతానికి విరుగుడు, భగవద్భక్తి ప్రతివాడి ప్రశాంతతకు కారణం.
అసలు ఆ భక్తి ఉండబట్టి కదండి పక్కవాడి బాధ తన బాధ అనుకుంటాడు, ఆయన బాధ నా బాధ ఎందుకు అనుకోవాలి, ఆయనకి నాకు ఏమిటి అనుబంధం, అనుబంధం ఉంటే కదా ఆ బాధ నా బాధ అనుకోవడం. అంటే మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాచ స్వదేశో భవనత్రయం, ఆయన తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే, నా తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే, మేము అన్నదమ్ములం. కాబట్టి ఆయన బాధ నా బాధ కాదు, నా బాధ ఆయన బాధ కాదు, అప్పుడు కదూ అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. ధర్మాన్ని నమ్మి ధైర్యంగా ఉంటాడు, ప్రభువు ధర్మం కొరకు భయపడుతూ ఉంటాడు. ప్రజలందరూ ధర్మాన్ని నమ్మి ధైర్యంగా ఉంటారు, ధర్మ వ్యతిరేకంగా ఉండడానికి భయపడుతూ ఉంటారు. అప్పుడు సమాజం ప్రశాంతంగా కాకుండా ఇంకోలా ఎందుకు ఉంటుంది? భక్తిగా ఉండమంటే ఎందుకు గుండెలు బాదుకోవడం? భక్తి అంటే మౌఢ్యంగా ఉండమనే, అలా ఉండమని ఎవరు చెప్పారు? భక్తి అంటే శాస్త్రీయమైన కోణంలో ధార్మికంగా బ్రతకమని. కాబట్టి శాంతి శీలంబు కలుగు, శీలంబు శీలము కలిగినటువంటి వాడై ప్రభు ఉంటే ప్రజలందరికీ కూడా శీలము అలవాటు పడుతుంది. శీలమంటే నడవడి, ప్రవర్తన, తెలిసి ఉండడం ఒకెత్తు, తెలిసిన్నదాన్ని ఆచరించడం ఒకెత్తు. ఎన్ని తెలిసిండనివ్వండి, అందులో ఏ ఒక్క విషయాన్ని ఆచరణలోకి తీసుకురాడనుకోండి, ఏమిటి ఉపయోగం? కాపాడుతుంది అది? చాలా తెలుసు, ఆచరించింది లేదు, కాపాడుతుందా? కాపాడదు. ఆచరించినది ఉన్నది కాపాడుతుంది. 10 తలకాయలు ఉన్నాయి రావణాసురుడికి, ఆయన తెలియంది ఏం లేదు, ఆయనకి వేదం ఘన జటా తెలుసు, ఎన్నో శాస్త్రములు ఎందు ప్రవీణుడు సంగీతం దగ్గర నుంచి, ఇన్ని ఉన్నాయి, రక్షింపబడ్డా? ఇదే చెప్పింది సీతమ్మ సుందరకాండలో, ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచార వర్జిత అంది. ఒరే ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా, చెప్పినా వినవా, నీకే తెలియదా, ఎందుకు రా, నువ్వు ఆచరించావు, ఎందుకు ధర్మాన్ని పట్టుకోవు అని అడిగింది. 10 తలలు ఉన్నాయి, ధర్మాన్ని పట్టుకోలేకపోయిన వాడు నిలబడగలిగాడా? నిలబడలేకపోయాడు. ఒక్క తలకాయ ఉన్నవాడు రామచంద్రమూర్తి, ధర్మాన్ని పట్టుకున్నాడు. ధర్మాన్ని పట్టుకున్నవాడి చేతిలో ధర్మాన్ని పట్టుకోని వాడి 10 తలలు తెగిపోయాయా లేదా? తెగిపోయి తీరుతా ఎంతే, నీకెంత తెలుసు కాదు, ఎంత ఆచరిస్తావు ప్రధానం. ఆచరణలోకి రావాలి. ఏదైనా తెలుసుకున్న విషయం, మంచి విషయం 10 మంది కోసం బ్రతకడం, దాంతి శాంతి, తన లోపమును తాను తెలుసుకోవడం, అధిగమించేటటువంటి ప్రయత్నం చెయ్యడం, పెద్దల యొక్క జీవిత చరిత్రలు చదువుకోవడం, ఇవన్నీ దేనికి పనికొస్తాయి? ఆచరణాత్మకమైనప్పుడు, ఆచరణలోకి తెచ్చుకునేటప్పుడు కొన్ని కొన్ని ఉత్థానపతనములు ఉంటాయి. ఎంత కోపం తగ్గించుకుందామన్నా కోపం వస్తుంది, అప్పుడు బాధపడతాడు, పశ్చాత్తాపడతాడు, చూసావా మళ్ళీ పడిపోయాను, చూసావా మళ్ళీ నోరు జారిపోయాను, చూసావా మళ్ళీ తప్పుగా అన్నాను. కాబట్టి వద్దు, నేను ఇంకా బాగా ఉంచుకోవాలి, నేను ఇంకా బాగా నిలబడాలి. ఇది ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటాడో అంత బాగా ఒకనాడు వర్ధిల్లగలుగుతాడు. ఆచరణలో ఎన్నో ఐక్లభ్యాలు ఉంటాయి, కానీ బెంగపెట్టుకోకు. నువ్వు చూస్తున్న విగ్రహాలు నీకు పాఠం చెప్పట్లా? నువ్వు వేసుకున్న నగ చెప్పట్లా? బంగారం ఎంత అగ్ని ఎంతో తప్తమైతే హారమైంది, పెట్టుకున్న ఉంగరమైంది. కాబట్టి సాధన చేస్తున్నప్పుడు ఎత్తుపల్లాలు వస్తాయి, ఊంచుకు నిలబడు. ఆ ఊంచుకు నిలబడడం మళ్ళీ 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 సాధన చేస్తుంటే ఒకనాడు వన్నెకెక్కుతాం. విశ్వామిత్రుడు ఎంత కష్టపడ్డాడు జీవితంలో, అన్ని దిక్కులు తిరిగాడు మహానుభావుడు తపస్సులో, ఎన్ని మాటలు తపస్సు జారిపోయింది కామక్రోధాలకి, అయినా ఉంచుకుని బ్రహ్మర్షి అయ్యాడా లేదా ఒకనాడు? ఎందుకు వచ్చాయి కావ్యాలు పురాణాలు? మనిషి మనిషిగా బ్రతకడం నేర్పడానికి వచ్చాయి. అది చెప్తున్నాడు భీష్ముడు అంపశయ్య మీద పడుకుని, ఇలా చెప్పగలిగిన వాడు లేడురా అనే కృష్ణ పరమాత్మ చెప్పించాడు లోకం కోసం. సమాజ వికసనానికి కృష్ణుడికన్నా భీష్ముడికన్నా పాటుపడిన వాళ్ళు ఎవరు ఉన్నారు? వాళ్లే ఆదర్శమూర్తులు. కాబట్టి శీలంబు ఆ నడవడి లేకపోతే ఎన్ని తెలుసున్నవాడైనా గౌరవించరు సుమా. రాముడు అయోధ్యకాండలో రామాయణంలో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, కులీనమ కులీనం వా వీరం పురుషమానినం చరిత్రమేవ వ్యాఖ్యాతి
శుచిం వా ఇదివా శుచిం అంటాడు. కులీనమ కులీనం వా, ఆయన ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఎంత గొప్ప ఇంట్లో పుట్టాడు, ఇవన్నీ కాదు చూసేది. అలాగే వీరం పురుషమానినం, ఆయన ఎంత బాగా యుద్ధం చేయగలడు, ఎంత పరాక్రమం ఉన్నవాడు, ఎంత ధనుర్వేదం వచ్చు, ఎంత చదువుకున్నాడు, ఇవి చూడరు ఒక మనిషిని గౌరవించేటప్పుడు. చారిత్రమేవ వ్యాఖ్యాతి, ఆయన ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడు, ఆయన నడవడిలో దోషాలు ఎలా దిద్దుకుంటూ ఉంటాడు, ఆయన వృద్ధిలోకి రావడానికి ఎంత కష్టపడుతూ ఉంటాడు, ఎంత ఆచరణాత్మకమైనటువంటి జీవితమును కలిగి ఉన్నాడు, దీన్ని ప్రధానం చేసుకుంటారు. శుచిం వా ఇదివా శుచిం, ఆయన మంచి నడవడి కలిగిన వాడే అని చెప్పాలి అంటే జీవితంలో ఆచరణ చేస్తున్నవాడేనా, అలా బ్రతుకుతున్నవాడేనా అది చూస్తారు. అలా బ్రతకనప్పుడు ఎన్ని మాట్లాడినా, ఎన్ని చెప్పినా, ఎక్కడ పుట్టినా, ఎంత సంపాదించినా, ఎన్ని చదువుకున్నా, ఎన్ని మాట్లాడినా నిరర్థకములే, రాముడు తీర్పు చెప్పాడు. కాబట్టి కులీనమ కులీనం వా వీరం పురుషమానినం, చారిత్రమేవ వ్యాఖ్యాతి, శుచిం వా ఇదివా శుచిం అంటాడు. కాబట్టి శీలము, ఆచరణ, ప్రవర్తన ఇది చాలా చాలా ప్రధానము సుమా. ఆ ప్రవర్తన చేత కానినాడు, ఆచారము చేత కానినాడు మనిషి గౌరవమును పొందడు. కాబట్టి ఆ శీలంబుకలకు జగదీశుడు శ్రీమంతుండై యశస్వియునై ఎంతయు సౌఖ్యంబు పొందు నిభపురనాథ. ప్రత్యేకించి రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు యందు ఇటువంటి గుణములు ఉంటే ధర్మరాజా ప్రజలకి కూడా చాలా తేలికగా అలవాటైపోతాయి. ఎందుకని అంటే మనని పరిపాలించే ప్రభువు ఇటువంటి సుగుణములు కలిగిన వాడు. మనం కూడా ఆయన బాటలో నడవద్దు. యథారాజా తథా ప్రజా, ఆయన అధర్మమును అంగీకరించడు కాబట్టి మనం కూడా అధర్మం జోలికి వెళ్ళద్దు. ఆయన ఎంత ధర్మాన్ని నమ్మి బ్రతుకుతున్నాడు, మనం అలా ధర్మాన్ని నమ్మి బ్రతుకుదాం. ఆదర్శవంతుడై ముందు రాజు ఉండాలి అని చెప్తూ, అలా ఎవరుండగలుగుతాడో అటువంటి వాడు జగతీశుడు శ్రీమంతుడు, చక్కగా ఐశ్వర్యవంతుడై యశస్వియునై అపారమైన కీర్తి సంపాదించుకున్నవాడై ఎంత సౌఖ్యంబు పొందు నిభపురనాథ, ఎంత సౌఖ్యాన్నైనా పొందుతాడు. రాజు దండనాధికారమును పొంది ఉంటాడు, ఆయన శిక్ష వెయ్యగలడు. ఆయన శిక్ష వేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎటువంటి వాడిని కూడా శిక్షించవలసి ఉంటుందో, ఏది ప్రధానమైన దోషముగా స్వీకరించవలసి ఉంటుందో భీష్ముడు అపశయ్య మీద పడుకుని చెప్తున్నాడు ధర్మరాజుతో. శాంతుడు కాకని ఆయుధవంతుండై కనియు విప్రుడు వసుదేశుడు వేదాంతినైన హింసించుట ఎంతయు ధర్మంబో, శృతులు ఇట్లని చెప్పున్. ఎంత నిష్కర్షగా నిర్మోహమాటంగా చెప్తున్నాడో చూడండి. శాంతుడు కాక అని ఆయుధవంతుండై కవియు విప్రుని తానే యుద్ధానికి వెళ్ళి అస్త్రప్రయోగం చేసి ఎంతో మందిని మట్టు పెట్టేస్తున్నాడు. అటువంటి వాణ్ణి భూనాథుడైన వాడు చంపేస్తే దాని వలన వాడికి దోషము రాదు. ఎందుకని, ధర్మరాజు గారి మనసులో ఒక పెద్ద చింత ఉంది, గురువు గారు ద్రోణాచార్యులు వారిని చంపేమే, అది కట్టి కొడపదా, తప్పు కాదా అనుకుంటున్నాడు ధర్మరాజు. అందుకు చెప్తున్నాడు భీష్ముడు, వేద వేదాంగములు చదువుకున్నవాడు కదా, ధనుర్వేదం చదువుకున్నవాడు కదా, క్షత్రియులైన శిష్యులకి ఆ అస్త్ర విద్య నేర్పాలి, ధనుర్వేదం నేర్పాలి, తానెందుకు రావాలి యుద్ధానికి, తానెందుకు అస్త్రప్రయోగం చెయ్యాలి. కాబట్టి శాంతుడుగా కని ఆయుధవంతుండై కవియు విప్రు వసుదేశుడు వేదాంతినైన హింసించుట ఎంతయు ధర్మంబు, శృతులు ఇట్లని చెప్పున్. వేదములు చెప్తున్నాయి, పాఠం మాత్రమే చెప్పవలసిన వాడు యుద్ధభూమికి రావడం ఎందుకు, ద్రోణుడి విషయంలో అన్వయం ఆనాడు. కాబట్టి అలా వచ్చినప్పుడు అటువంటి విప్రుణ్ణి యుద్ధభూమిలో ధర్మరాజా, ఉత్తమ క్షత్రియుడవైనటువంటి నువ్వు, రాజువైనటువంటి నువ్వు యుద్ధంలో మట్టు పెట్టినా అది ధర్మమే తప్ప అధర్మము కాదు సుమా. అంటే ద్రోణుడి విషయంలో ధర్మరాజు గారు మనసులో ఏ బాధ పడుతున్నాడో ఆ బాధ పడవలసిన అవసరం లేదు సుమా అని చెప్పి మహానుభావుడు భీష్ముడు ద్రోణుడికి అన్యాపదేశంగా ఆయన ధర్మమునందే ఉన్నాడన్న విషయంలో పూనిక కల్పించాడు. ఇది శాంతికి కారణమైంది. అందుకు ఆ పర్వానికి పేరే శాంతి పర్వమైంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.